ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు కరీంనగర్ డీటీసీ మామిల్ల చంద్రశేఖర్. కరోనా మరణాల కన్నా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రమాదరహిత వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ ఆర్టీసీ 2డిపోలో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీటీసీ మామిల్ల చంద్రశేఖర్, ఆర్ఎం శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. మానవ తప్పిదాల వల్లే 80% ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఏటా 160,000 మంది ప్రమాదాలు మృతి చెందడం బాధాకరమన్నారు. అతివేగం, సెల్ఫోన్ డ్రైవింగ్, రోడ్డు నిబంధనలు పాటించకపోవడం, డ్రైవర్లకు విశ్రాంతి లేకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆర్టీసీలో ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారంలో రోడ్డు సేఫ్టీ వారోత్సవాలు, జూలై మొదటి వారంలో యాక్సిడెంట్ ఫ్రీ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆర్ఎం శ్రీధర్ తెలిపారు. ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. వారికి శిక్షణ ఇచ్చి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో వన్ టౌన్ సిఐ నటేష్, ఆర్టీసీ అధికారులు, డ్రైవర్లు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జనవరి మాసం లోపల రోడ్ సేఫ్టీ వీక్ అనేది జరుపుకుంటాము. సంవత్సరం మొత్తం యాక్సిడెంట్లు కాకుండా రోడ్లను ప్రశాంతంగా ఉంచేందుకు రోడ్ సేఫ్టీ వీక్ అనేది జనవరి మాసంలో మనం అందరం జరుపుకుంటాం. అదేవిధంగా 6 నెలల తర్వాత జూలై వారంలో ఫస్ట్ మొదటి వారంలో యాక్సిడెంట్ ఫ్రీ వీక్ అని మన ఆర్టీసీ వాళ్ళం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. ఎందుకంటే రోడ్ల మీద సేఫ్టీకి మారుపేరమైన మనం ఆ సేఫ్టీని కంటిన్యూ చేసేందుకు ప్రతిజ్ఞ పూని మున్ముందు రోజులలో యాక్సిడెంట్స్ కాకుండా ఉండేటందుకు మన ప్రయత్నం చేయాలి. చేసే దాంట్లో మనం సఫలీకృతం కావాలని ఈ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం. లాస్ట్ ఇయర్ మనకు కలెక్టర్ గారును డీటీసీ గారు కూడా ఈ జనవరి మాసంలో జరిగిన యాక్సిడెంట్ ఫ్రీ రోడ్ సేఫ్టీ వీక్కి అటెండ్ కావడం జరిగింది.